న్యూస్ మీకోసం. గర్భసంచి తొలగింపుతో కీళ్లవాతం ముప్పు పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 45 ఏళ్లకు ముందే మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళలకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నట్లు ఒక తాజా అధ్యయనంలో చైనాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. మగవారి కంటే మహిళలపై ఎక్కువగా ప్రభావం చూపే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లలో విపరీతమైన నొప్పిని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కీళ్లన్నీ తేనుకుట్టిన చందంగా ఎర్రటి వాపుతో మంట పెడుతుంటాయి. ఉదయాన్నే లేచినప్పుడు కీళ్లన్నీ బిగుసుకుపోయి కదలికలు అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంటాయి. శస్త్రచికిత్సల ద్వారా గర్భాశయాన్ని, అండాశయాల్ని తొలగించుకోవడం, నలుగురికి మించి సంతానాన్ని కలిగిన మహిళలకు సైతం కీళ్లవాతం ముప్పు అధికంగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. యువతుల్లో 14 ఏళ్ల తర్వాత ఋతుక్రమం మొదలైనప్పుడు 33 సంవత్సరాల కంటే ముందే సంతానోత్పత్తి సామర్థ్యం సన్నగిలిన వారికి ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ గురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, అది కూడా డాక్టర్లు సూచించినప్పుడు మాత్రమే గర్భసంచి తొలగింపు ఆపరేషన్కు వెళ్లాలని, పిల్లలు పుట్టేశాక ఇక గర్భసంచితో పనిలేదని, నెల నెలా ఋతుక్రమం పెడద తప్పుతుందని, అనవసరంగా గర్భాశయాన్ని తొలగించుకోవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు. బ్రిటన్లో 2.2 లక్షల మంది మహిళలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి చైనా పరిశోధకులు ఈ వివరాలను వెలువరించారు. పరిశోధన వివరాలు బ్రిటిష్ మెడికల్ జర్నల్కు చెందిన RMD ఓపెన్లో ఇటీవల ప్రచురితమయ్యాయి.